రామయ్యంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీరులేక విద్యార్థులు పడుతున్న అవస్థలు, పాఠశాలలో ఉన్న సమస్యలపై వార్తలు రావడంతో స్పందించిన ఎంఈఓ నీలకంఠం, జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్ నేడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న నీటి సమస్యలను ప్రిన్సిపల్ ధరణిని అడిగి తెలుసుకున్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీరులేక విద్యార్థులు పడుతున్న అవస్థలు, పాఠశాలలో ఉన్న సమస్యలపై వార్తలు రావడంతో స్పందించిన ఎంఈఓ నీలకంఠం, జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్ నేడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, పాఠశాలలో నీటి సమస్య ఉన్న విషయం నిజమేనని, సమస్యను తీర్చేందుకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో కరెంటు పోయినప్పుడు చీకటి ఉండడంతో లాంతరు ఏర్పాటు కూడా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా జిల్లా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను కూడా తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ ధరణితో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యపేట పాఠశాలకి విజిట్ చేయడం జరిగింది. నేను ఎంఈఓ గారు కలిసి పాఠశాలలో నీటి సమస్య ఉందని చెప్పి మనకు రావడం జరిగింది వార్తాపత్రికల్లో. దానికి సంబంధించింది ఒక కొత్త మోటార్ వేయించడం జరిగింది, వాళ్ళకి పంపు వేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కరెంట్ సమస్య కూడా ఉండే పాఠశాలలో, ఆ పాఠశాలలో కేజీబీలో కాకుండా గ్రామంలో కూడా 2 రోజుల నుంచి కరెంట్ సమస్య ఉంది కాబట్టి దానికి కూడా కొంత ఆల్టర్నేట్ 2-3 రోజులు లైట్స్ టార్చ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేసుకున్నారు. అది కూడా కొంత క్లియర్ అయింది. ఇక ముందు ఈ పాఠశాలలో ప్రతిదీ ఒకవేళ టెండర్ జిల్లా స్థాయి నుంచి లేట్ అయినా పాఠశాల ఎస్ఓ గారే మొత్తం తెప్పించుకొని ఏ సమస్య రాకుండా చూసుకోవాలని ఎస్ఓ గారికి ఆదేశాలు ఇస్తున్నాము. మండల ఎంఈఓ గారికి కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చి ఆల్రెడీ 2 డేస్ అయింది, మేము ప్రొసీడింగ్ ఇచ్చేసి టెండర్ పాస్ చేసినాం. రేపటి నుంచి వాళ్ళు అన్ని సరుకులు పాఠశాలకు